తర్జన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. జిల్లా కలెక్టర్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంపూర్ రెడ్డి గత రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షం వలన రైతులు సాగు చేసుకున్న సోయాబీన్ పంట దెబ్బతిందని తక్షణమే బాధిత రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంపూర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమార్ని కోరారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంటినరీ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటలు పండించుకున్నారని అకాల వర్షం పడడంతో చేతికొచ్చిన ధాన్యం తడిచి ముద్దైందని సోయాబీన్ తీవ్రంగా దెబ్బతిందని కలెక్టర్కు వివరించారు. వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ రైతులంతా కూడా సోయాబీన్ ఇవన్నీ మునిగిపోయిన దానికి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వని కలెక్టర్ గారికి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. రైతులకు అన్యాయం జరగకుండా చూడమని. మొత్తం పంట పండిన పంట కూడా ఈ వర్షంతో మొత్తం అంతా కూడా ఈ కళాలలో ఆరబోసుకునేటోళ్ళకి అందరు కూడా అవన్నీ కూడా తరిచి ఇంకా అవి ఎవరు కూడా కొనని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వమే కొని వాళ్ళకు రైతులకు న్యాయం చేయాలనేది కలెక్టర్ ద్వారా రిక్వెస్ట్ చేయడానికి రావడం జరిగింది. ఇంకోటి కూడా ఈ చెనకపల్లె విలేజ్ అంటే ఇప్పుడు మన ఒండుట్ల పైభోగల పైన ఆడ 791 నుంచి 802 సర్వే నెంబర్ వరకు 2023లోనే సర్వే చేసినప్పుడు 12 మంది 31 ఎకరా సాగులు ఉన్నారు. అంత ఎవరు కూడా పొదం ఎక్కడ సాగులు లేరు అనేది ఆ రోజు తహసీల్దార్ ఇచ్చిన కాగితం కూడా మేము ఒకసారి అది గ్రీన్ కోవాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతకంటే ఎవరు దీంట్లో సాగులో లేరు. పొరపాటున కూడా ఈ 12 మంది 31 ఎకరా తప్ప ఎవరు లేరు. దాన్ని ఒకసారి మొత్తం టోటల్గా వెరిఫై చేసి ఎవరైతే నిజమైన సాగులో రైతులు ఉన్నారో అటువంటి వాళ్లకు న్యాయం చేయండి. మధ్యాహ్న డూప్లికేట్ ఏదో మేము చాలా నిజాయితీ పరులను మాట్లాడే నాయకులు మళ్ళా పేర్లు ఎక్కించుకునే పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిజాయితీగా ఏ రైతు అయితే సాగులు ఉంటే అటువంటి వాళ్ళకే డబ్బులు ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా మా ప్రభుత్వం నుండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము రైతులకు అందరికి కూడా ఈ శనగ ఇత్తనాల సబ్సిడీ నుండి 40% మేము ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం వచ్చిన తర్వాత 40% నుంచి 25% కూడా తగ్గియడం జరిగింది. అంటే రైతుల మీద ఎంత మటుకు ప్రేమ ఉందో ఒకసారి రైతు సోదరులందరూ కూడా తెలుసుకోమని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా కేవలం మోసపు మాటలతో ఏం కూడా చేయకుండా ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఈరోజు ప్రజలకు అందరు కూడా తెలిసిపోయింది. కాబట్టి మొత్తంగా తెలుగుదేశం నాయకులు ఎట్లా తయారైపోయినారంటే ఊళ్ళల్లో పోలీసులకు చెప్పి మీ దగ్గర వెపన్లు ఉన్నాయని బెదిరించేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు దొలిపోయి కూర్చోబెడతానే ఎమ్మడే వాళ్ళు పోయి ఆ లీడర్ల దగ్గర పోయి పచ్చోకండ కప్పుకుంటానే ఎమ్మడే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే పరిస్థితి. ఆ విధంగా పోలీసులు కూడా ఆ విధంగా ఎస్ఐ లెవెల్లో అటు దిగజారిపోయి ఆ విధంగా తయారైనారంటే మాత్రం ఏం చెప్పాలనేది ఒకసారి ఆలోచించాలని పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఇదే కాలం కంటిన్యూగా ఇదే ఒకరే అధికారంలో ఉంటారనేది మాత్రం ఆలోచన చేయొద్దండి. కాలచక్రం తిరుగుతూ వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించండి. మీరు ప్రజలు మిమ్మల్ని కోరుకునేది ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తనేది ప్రజలకు న్యాయం చేయడానికి. ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని శిక్షించి అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేకూర్చడానికి ఉండాల్సిందే తప్ప మనమే అన్యాయంగా కేసులు లేకపోయినా కూడా కేసులు పెట్టేసి మీరు పోయి తెలుగుదేశం కండువాలు కప్పుకోండి మీకు మేము ఏం లేకుండా ఉంటామని చెప్పే పరిస్థితులు అంటే మాత్రం ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం మంచిది కాదనేది మాత్రం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం.